పార్టీతో పొత్తు ఉంటే ఇంకో పార్టీతో పొత్తు గురించి మాట్లాడండి. వాళ్ళు కాపురం చేస్తున్నారు, వాళ్ళు కాపురానికి పోయి ఇంకోరు వెళ్ళి నేను వచ్చి కాపురం చేస్తారంటే అది అక్రమ ఇది అవుతుంది తప్ప అది అయ్యా సంబంధించిన నాకు తెలిసి నాకైతే బ్రదర్ మీరు చెప్పింది మీ వరకు మీరు కరెక్ట్ అయితే నా వరకు నాది కరెక్టు. నేను మాత్రం వివేదించను కానీ జూలైకి అనలేదు అనేది నాకున్న ప్రకారం నేను మాట్లాడుతున్నాను అనలేదని. మీ గురించి కరెక్ట్ అయితే నన్ను చేసుకోండి తప్పలేదు కానీ నేను అనలేదని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాను. ఓకే భార్య భర్త ఈయన భర్త వచ్చా భార్య వచ్చి భర్త వచ్చి ఎవరు భార్య ఎవరు భర్త పక్కన పడేస్తే ఇద్దరు కాపులు చేసుకుంటూ ఇంకో పక్కింటి కనుకొడుతుందని చెప్పి భర్త శంకించినా లేదు భార్య శంకించినా అది చాలా తప్పు, అది చాలా తప్పు. మన హిందూ సాంప్రదాయంలో చాలా తప్పు అది. అవమానాలు తప్పు, అవమానపడమనేది తప్పు. అవమానపడుతున్నామంటే ఏంటి? నీ కాపురం సక్రమంగా లేదని అంటే మీ కాపురం సక్రమంగా లేదా? పక్కల గురించి నువ్వు పక్కింటాడు చూస్తున్నాడు చెయ్యి చూపుతున్నాడు అంటే ఏంటిది? ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? ఇంత వయసు వచ్చి ఇంత అనుభవం వచ్చి ఇంత మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నప్పుడు వచ్చి ఒక మాట ఎన్నికలు అయిపోతే ఒక మాట తర్వాత ఒక మాట ముందో మాట వెనకో మాట ఏమనుకుంటున్నాడు ప్రజల అన్న ఎల్లవేళ ఆ ఆటలు సాగవు, సమయం వచ్చినప్పుడు సాగవు. ప్రజలు చాలా తెలియని వారు ఉంటారు.